హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేశారు. గత 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి వివరించారు. నగరానికి చెందిన కానిస్టేబుల్ రామాంజనేయులు కోటి గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఉదయం రోల్ కాల్ విధుల్లో ఉండగా కోటికి ఛాతీలో నొప్పి వచ్చింది. సహచర సిబ్బంది వెంటనే అతన్ని పోలీసు వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సూర్యనగర్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దుర్గాదేవి కర్రీపాయింట్లో రాత్రి షాప్ మూసివేసిన తర్వాత అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దానితో దుకాణం షట్టర్ ఊడిపోయి బయటపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో బోధన్లో 9.4 డిగ్రీలు, బాన్సల్లో 9.6, ఆర్మూర్లో 10 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్లోకి వెళ్లాయి. అటు నిజామాబాద్ జిల్లాలో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి ట్రైకాండో ఛాంపియన్షిప్ లో జిల్లాకు చెందిన అక్షర శ్రీనిధి గోల్డ్ మెడల్ సాధించింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో భాగంగా ఇటీవల వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ట్రైకాండో ఛాంపియన్షిప్ లో 68 కేజీల కేటగిరీలో తలబడి గోల్డ్ మెడల్ సాధించింది. రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ చర్చి ముస్తాబైంది. ఆసియాలోని అతిపెద్దదైన ఈ చర్చి భవనంతో పాటు ఆవరణలో రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో చర్చి మెరిసిపోతుంది. రేపు ఇక్కడ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు సిపి ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పథకాల అమలు తీరుపై ఆయన అడిగి తెలుసుకున్నారు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ₹500కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తింపజేయాలని సూచించినట్లు తెలుస్తుంది.